గంట మోగలేదేం, అవంతి ఫుల్ హ్యాపీస్. విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫుల్ హ్యాపీస్ అంటున్నారు వైసీపీ నేతలు. అతిపెద్ద జిల్లాకు ఏకైక మంత్రిగా పార్టీలోకి వస్తూనే ఛాన్స్ కొట్టేసిన అవంతి శ్రీనివాసరావుకి తొలి రోజుల ఆనందం తర్వాత కాలంలో ఆవిరైంది. దానికి కారణం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎపిసోడ్. గంట వైసీపీలోకి వస్తారంటూ గత 3 నెలలుగా విపరీతమైన ప్రచారం జరిగింది. దాంతో అవంతి శ్రీనివాసరావు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. గంట వైసీపీలోకి వస్తే తన రాజకీయ ఆధిపత్యానికి చెక్ పడుతుందని భయపడ్డారు. ఓ విధంగా చిగురుటాకులా వణికిపోయారు. అయితే 3 నెలల ఈ ఎపిసోడ్కి ఇప్పుడు తెరపడిపోయింది. జగన్ షరతులు గంటకు నచ్చలేదని, గంట డిమాండ్లు జగన్ ఒప్పుకోలేదని ఇప్పుడు విశాఖ జిల్లా రాజకీయాలలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. గంట ఎమ్మెల్యే పదవికి ఓ దశలో రాజీనామా చేయాలనుకున్నా ఆయన భవిష్యత్ రాజకీయానికి కోరిన విధమైన భరోసా దక్కలేదని అంటున్నారు. పైగా విశాఖ జిల్లా వైసీపీ రాజకీయాల్లో గంట రాకను స్వాగతించేవారు పెద్దగా లేకపోవడం మైనస్ పాయింట్గా మారిందని అంటున్నారు. దీంతో అవంతి శ్రీనివాసరావు మంచి జోష్లో ఉన్నారు. గంట వైసీపీలోకి వస్తే బలం మాట దేవుడెరుగు, వర్గపోరు బాగా పెరిగిపోతుందని వైసీపీకి నివేదికలు వచ్చాయట. పైగా గంట బలమైన నాయకుడైనప్పటికీ ఆయన పట్ల జనంలోనూ వ్యతిరేకత ఉందని, అది కొత్త ప్రభుత్వం మీద కూడా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఇక గంట రాకతో పాటే ఆయన వెంట వచ్చే వర్గం తమకు ఎక్కడ పోటీ అవుతారోనని వైసీపీ నేతలు చాలామంది భయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో గంట వద్దు అంటూ జిల్లా వ్యాప్తంగా నేతలు కోరారని అంటున్నారు. మరోవైపు గంట రావాలని కోరుకున్నది ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమేనని కూడా అంటున్నారు. మొత్తానికి గంట విషయంలో వైసీపీ హైకమాండ్ ఆలోచనలు ఒకలా ఉంటే వైసీపీ పట్ల గంట ఆలోచనలు మరో విధంగా ఉండడంతో ఆయన రాకకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. దీని వెనుక అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. తాజాగా మారిన పరిణామాలతో అవంతి శ్రీనివాసరావు ఇప్పుడు కింగ్ అంటున్నారు. ఆయన పనితీరు బాగుంటే జగనే 5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే గంట బెడద తొలగిందని సంబరపడుతున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు తాను బాధ్యతగా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విశ్వాసం ముందు పొందాలి, నాయకులను కలుపుకుని ముందుకు సాగాలి. అధినాయకత్వం మంత్రి పదవి ఎందుకు ఇచ్చిందో గుర్తు చేసుకుని దానికి తగినట్లుగా విశాఖ అర్బన్ జిల్లాలో వైసీపీని పటిష్టం చేయాలి. రానున్న స్థానిక ఎన్నికల్లో ఇటు జీవీఎంసీలోనూ అటు జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగిరేలా చూడాలి. అప్పుడే అవంతి శ్రీనివాసరావు ఫుల్ హ్యాపీస్గా ఉంటారని అంటున్నారు. మరి గంట సహచరుడైన అవంతి శ్రీనివాసరావు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం, కానీ ఆయన మరింతగా చొరవ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.